హై ఫ్రెష్ నజీమ్ చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ల్యాప్టాప్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు సో నేను బాగుంటేనే బాగుందని చెప్తాను ల్యాప్టాప్ లేదని చెప్తాను మనం కొనుక్కొని చేసే వాటికి మనకి ఎక్కడ బ్రాండ్స్ పంపించే కావు ఒకటి ఖచ్చితంగా జెన్యున్ చెప్తాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొన్ని ల్యాప్టాప్స్ బాగున్నప్పుడు బాగున్నాయి అని చెప్తే కూడా కొంతమంది స్పాన్సర్డ్ వీడియోస్ అనుకుంటున్నారు సో అలా ఏం ఉండదు అన్ని ప్రొడక్ట్లు బాగలేవు అని ఏమి ఉండదు కొన్ని ప్రొడక్ట్స్ బాగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే మీరు చూసుకోండి సో మెయిన్ గా ఇది వచ్చేసి మనకి హెచ్పి పెవిలియన్ 14 అన్నమాట మోడల్ నెంబర్ ఇక్కడ మీకు 1008 AU అని ఉంటుంది సో ఏంటి దీని హైలైట్స్ ఎవ్రీథింగ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మనం బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం ఆ తర్వాత ల్యాప్టాప్ గురించి ఎవరింగ్ అయితే మాట్లాడుకుందాం సో ముందుగా మనకి బాక్స్ లో చూసినట్లయితే 67 వాట్ అడాప్టర్ ఉంటుంది అండ్ అలాగే మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ఉంటాయి అండ్ ఇక ఫైనల్ గా మనకి ల్యాప్టాప్ ఇదే మనకి హెచ్పి పెవిలియన్ 14 అనమాట సో మీరు ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ ది ఫస్ట్ మీరు చూడొచ్చు సో చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది చాలా కాంపాక్ట్ సైజ్ ఎందుకంటే మనకి 14 ఇంచ్ ల్యాప్టాప్ కాబట్టి కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది చూడడానికి మాత్రం మీకు చాలా సిల్వర్ ఫినిష్ లో చాలా ప్రీమియం గా అయితే అనిపిస్తుంది అనమాట మీరు చూడొచ్చు ల్యాప్టాప్ అనేది చూడడానికి ఎలా ఉందో ఓవరాల్ గా సో చాలా ప్రీమియం ఫినిష్ అయితే మీకు చూడడానికి ఉంటుంది ఎస్పెషల్గా ఈ సిల్వర్ కలర్ లో అండ్ ఆ తర్వాత వెంటిలేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వెంటిలేషన్ మనం చూస్తే బాటమ్ లో ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది యాజ్ యూజువల్ అన్ని ల్యాప్టాప్స్ లాగానే మనకి హింజ్ దగ్గర వచ్చేసి ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట సో హీటింగ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎవరింగ్ అయితే పర్ఫార్మెన్స్ దగ్గర అండ్ థర్మల్ ఇష్యూస్ దగ్గర మాట్లాడేటప్పుడు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా ఉన్నాయా లేవు అనేది అండ్ ఆ తర్వాత బెజల్స్ అనేది వెరీ థిన్ బెజల్స్ మీకు హెడ్ సైడ్ చూసినా సరే థిన్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది ఎక్కడ కూడా మీకు మరీ థిక్ బెజల్స్ అయితే చూడడానికి అయితే ఉండదు అదొకటి మంచి విషయం సో డిజైన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే మీకు చూడడానికి ఉంటుంది మామూలుగా అయితే ఉండదు అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నాకు బాగా నచ్చింది మీకు మెటల్ చేసి ఇస్తా వస్తుంది బాడీ సో మీకు చూడడానికి చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట సో ఆ ఫినిష్ అనేది ఓవరాల్ గా అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ నో ఇష్యూస్ హింజ్ మీరు చూడొచ్చు ఎలా హ్యాండిల్ చేసినా సరే మీకు ఎటువంటి ఇష్యూ అయితే మీకు హింజ్ లో చూడడానికి అయితే ఉండదు అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ బాడీ ఫ్లెక్స్ అయితే నన్ను మీకు చూడడానికి ఉండదు కీబోర్డ్ దగ్గర లిటిల్ బిట్ ఉంది ఫ్లెక్స్ అనేది బట్ టాప్ స్క్రీన్ చూసినట్టయితే మీకు కొంచెం ఫ్లెక్స్ అయితే ఉంటుంది అండ్ ఓవరాల్ గా ఏదైతే స్క్రీన్ ఫ్లెక్స్ ఉందో స్క్రీన్ ఫ్లెక్స్ చూసినట్టయితే మరి రీసెంట్ గా మనం చూసిన ల్యాప్టాప్స్ తో పోలిస్తే మాత్రం కొంచెం బెటర్ అయితే ఉంటుంది బట్ స్టిల్ కొంచెం స్క్రీన్ ఫ్లెక్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అఫ్ కోర్స్ మీకు ఏ ల్యాప్టాప్ లో చూసినా సరే స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది ఓవరాల్ గా ఇక దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1.4 kg వెయిట్ తో వస్తుంది ఈజీ టు క్యారీ ల్యాప్టాప్ 1.4 kg అంటే చాలా లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూ లో భాగంగా మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే టైప్ సి సూపర్ స్పీడ్ పోర్ట్ అయితే ఉంటుంది ఒకటి దీని ద్వారా మనం 10 Gbps వరకు అయితే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఉంటాయి అండ్ ఆ తర్వాత యూఎస్బి టైప్ పోర్ట్ ఉంటుంది యూఎస్బి 3.0 పోర్ట్ ఇది అండ్ ఆ తర్వాత చూసినట్లయితే హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది అండ్ డిసి ఇన్ అయితే ఉంటుంది అండ్ ఇక అలానే లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి ఇంకో సూపర్ స్పీడ్ పోర్ట్ అయితే ఉంటుంది టైప్ ఏది 3.0 అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అనమాట హెడ్ ఫోన్ 3.5 mm పోర్ట్ అయితే మనం చూడడానికి ఉంటుంది అండ్ టాప్ లో చూసినట్టయితే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది కదా సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పీడ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చాలా స్పీడ్ గా ఉంది అండ్ యాక్యురేట్ గా కూడా ఉంది అనమాట మీరు చూడొచ్చు సో చాలా స్పీడ్ గా ఉంది యాక్యురేట్ గా ఉంది ఎక్కడ కూడా నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఆబ్వియస్లీ నోటీస్ అయితే చేయలేదు అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఒక ల్యాప్టాప్ లో కీబోర్డ్ సో కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పుకోవాలి ఎస్పెషల్ గా ఈ మధ్య నేను టెస్ట్ చేసిన ల్యాప్టాప్స్ లో ఇంత మంచి కీబోర్డ్ అనేది అయితే నేనైతే చూడలేదు ఎందుకంటే మీకు కీ ట్రావెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అఫ్ కోర్స్ ఇది మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు ఎందుకంటే ఇది మీకు 14 inches లో వస్తుంది కాబట్టి బ్యాక్ లైట్ కీబోర్డ్ 2 steps అయితే ఉంటుంది బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మోర్ దెన్ అన్న బ్యాక్ లైట్ అనేది బట్ కీ ట్రావెల్ కానీ టైపింగ్ చేసేటప్పుడు మీకు ఫీడ్బ్యాక్ కానీ వెరీ సాలిడ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కీ ప్రెస్ చేశారంటే ప్రెస్ చేశారని మీ ఫింగర్స్ కి అయితే అర్థమవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ గా టైప్ చేసే ఛాన్స్ అయితే లేదు అది ఖచ్చితంగా ఒక మంచి విషయం బ్యాక్ లైట్ కీబోర్డ్ విషయంలో అండ్ ఓవరాల్ కీబోర్డ్ అనేది చాలా బెటర్ అయితే ఉంది అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా సో ఓవరాల్ గా ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్ అనేది చాలా బెటర్ అయితే ఉంది ఇన్ఫాక్ట్ సైజ్ కూడా ఈ సైజ్ ల్యాప్టాప్ కి ట్రాక్ ప్యాడ్ సైజ్ కూడా కొంచెం బెటర్ గానే ఇచ్చారని చెప్పుకోవాలి సో ఓవరాల్ గా ప్రెసిషన్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంది అండ్ విండో సీసెస్ అన్ని కూడా మీకు పనిచేస్తాయి అది కూడా ఒక మంచి విషయం అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం వన్ ఆఫ్ ది కీ హైలైట్ ఇందులో ఇంకోటి ఏదైనా ఉందంటే మాత్రం డిస్ప్లే మీరు చూడొచ్చు సో డిస్ప్లే అనేది ఇందులో మనకి 14 inches ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారు నెంబర్ 1 క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు అండ్ దీని యొక్క బ్రైట్నెస్ కనుక మీరు చూసినట్లయితే అవుట్డోర్ లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదు 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది సో మోర్ ఓవర్ 400 250 చెప్పేది పక్కన పెడితే
ఈ బ్రైట్నెస్ అనేది మీకు అవుట్డోర్ లో కూడా ఇష్యూ అయితే రాదు. చాలా అంటే చాలా బ్రైట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఖచ్చితంగా. అండ్ పిక్సెల్ డెన్సిటీ అనేది 157 అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ 157 కంటే కాస్త బెటర్ అయితే ఇవ్వచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో 14 ఇంచెస్ కి నాకైతే ఎటువంటి మేజర్ పిక్సెల్ డెన్సిటీ ఇష్యూ అయితే లేదు. బట్ ఇంకా ఇచ్చుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. అండ్ అలానే మీకు ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇది మీకు ఐ సేఫ్ అని చెప్తున్నారు, టీయూవి సర్టిఫైడ్ తో వస్తుంది ఇది మీకు. సో అంటే ఏం లేదు, సింపుల్ గా బ్లూ లైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ ల్యాప్టాప్. సో ఎక్కువసేపు మీరు ల్యాప్టాప్ లో చూసినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ 100% SRGB తో వస్తుంది. సో ఓవరాల్ గా కలర్స్ కానీ ఆ డిస్ప్లే ఓవరాల్ లుక్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా బ్రైట్ గా అండ్ సాచురేటెడ్ కలర్స్ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఖచ్చితంగా డిస్ప్లే లో మాత్రం నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒకసారి వినిపిస్తాను, ఆ తర్వాత మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. చూసారు కదా సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా లౌడ్ గా అయితే ఉంది. సో నాకు ఎక్కడ కూడా లౌడ్నెస్ ఇష్యూ అయితే లేదు. 100% ఎంత అయితే ఉండాలి అందుకంటే బెటర్ అయితే ఉంది. అండ్ బ్యాంగ్ ఆప్షన్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు వీళ్ళు, సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది. బట్ లిటిల్ బిట్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని ల్యాప్టాప్స్ తో పోలిస్తే మాత్రం నేను ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేశాను కాబట్టి సో చాలా బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంది ఎవ్రీథింగ్ కూడా. అండ్ ట్రబుల్స్ అనేది చాలా బాగున్నాయి. అండ్ వోకల్స్ కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. బట్ బేస్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయదు. బేస్ అనేది మీరు ఏదో మ్యాక్బుక్ ఎయిర్లో లాంటి బేస్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. ఈవెన్ దో మీకు ఎంఐ నోట్బుక్లో వచ్చేంత బేస్ కూడా రాదు కానీ, బట్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్ పర్ఫార్మెన్స్, సో ఇవన్నీ మాకు పక్కన పెట్టిన పర్ఫార్మెన్స్ గురించి చెప్పు, మేము ఎక్కువగా యూజ్ చేసేది అది కదా అంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా వీళ్ళు Ryzen 7 5825U ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఏంటి ప్రాసెసర్ హైలైట్స్ అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి L3 క్యాష్ మెమరీ వచ్చేసి మనకి 16 MB అయితే ఉంటుంది. కంపేర్ టు i5 1240p ఇప్పుడు ఏదైతే 12 Gen i5 వేరియంట్ ఉందో దానికంటే కొంచెం మీకు 4 MB బెటర్ అయితే ఉంటుంది. 4 MB L3 క్యాష్ మెమరీ అయితే ఉంటుంది మెయిన్ హైలైట్ అది వచ్చేసి. అండ్ ఇక దీని యొక్క టీడీపీ కనుక చూసినట్లయితే మనకి 15 W టీడీపీ అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది అని కూడా మీరు అనొచ్చు, బట్ స్టిల్ 1240p కంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో మీకు చూడడానికి ఉంటుంది. అప్ టు 4.5 GHz టర్బో బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ ఇక కోర్స్ విషయానికి వస్తే మాత్రం 8 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ ఉంటాయి. మల్టీ టాస్కింగ్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే మీరు దీని అయితే ఖర్చు చేయొచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చానా, ఇదే బడ్జెట్ లో నువ్వు 2-3 ల్యాప్టాప్లు ఐఫై 1240p తో చేసావు కదా, మరి మేము అవి తీసుకోవాలా అవి తీసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్, మీకు 12th జనరేషన్ కావాలి అది కూడా ఇంటర్ నుంచి కావాలనుకుంటే వాటికి తెలియదు కానీ, బట్ మీకు బెటర్ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తారు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ మెయిన్ కీ హైలైట్ అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ ఎవరింగ్ ఇవన్నీ కష్టం చేస్తే మాత్రం దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. స్ట్రైట్ గా మీరు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకో విషయం వచ్చేసి మీకు GPU వచ్చినట్లయితే మీకు AMD Radeon గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ మీకు Radeon గ్రాఫిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ Ryzen 7 ప్రాసెసర్ అంటే మీకు కొంచెం బెటర్ సింక్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఇవన్నీ పక్కన పెడితే నేను రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ చెప్పానా, ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేసావా, బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే మాత్రం బెంచ్ మార్క్స్ స్కోర్ మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. సినీ బెంచ్ R23 కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్ వచ్చేసి మనకి 1403 వస్తే మల్టీ కోర్ లో 7304 అయితే మనకి రావడం జరిగింది. అండ్ గీక్ బెంచ్ 5 లో కనుక మనం చూసినట్లయితే 863 వస్తే సింగిల్ కోర్ లో మల్టీ కోర్ లో వచ్చేసి మనకి 5171 అయితే వచ్చింది. సింపుల్ ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ థర్మల్ ఇష్యూస్ ఏమన్నా చూసావన్నా అంటే మాత్రం థర్మల్ ఇష్యూస్ యాజ్ ఆఫ్ నేను చూడలేదు. బట్ అఫ్ కోర్స్ మీకు ఎటువంటి మెటల్ ల్యాప్టాప్ అయినా సరే అది ఎంఐ నోట్బుక్ ప్రో కానీ, రియల్మీ బుక్ కానీ, ఎంఐ నోట్బుక్ ప్రో కానీ, లేదా ఐప్యాడ్ 3 కానీ, మా ప్రో సిరీస్ కానీ, వీటన్నిటిలో కూడా మెటల్ చేసేసి వచ్చినప్పుడు లిటిల్ బిట్ వామ్ ఇష్యూ అయితే ఉంటుంది. బట్ మీకు ఇన్నర్ గా CPU టెంపరేచర్ చూస్తే మాత్రం మీకు 85-80 కూడా దాటదు అనమాట. బట్ ఓవరాల్ మీకు ల్యాప్టాప్ అనేది మీకు కొంచెం వామ్ గా అయితే అనిపిస్తుంది, అది ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసేటప్పుడు అట్లాంటి టైంలో కానీ. నాకు ఇందులో అయితే అటువంటిది ఇనిషియల్గా నేను నోటీస్ అయితే చేయలేదు, బట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అఫ్ కోర్స్ ఏ ల్యాప్టాప్ అయినా సరే వామ్ అయితే అవుతుంది. సో అది ఒకటి అయితే చూసుకోండి. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను, సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. సో నేను ఇప్పుడు ఏదైతే వీడియో లైటింగ్ కండిషన్లో చేస్తున్నానో సేమ్ లైటింగ్ కండిషన్లో కేవలం 2 లైట్స్ మాత్రమే, ఇంకా ఏమీ సెటప్ కాలేదు స్టూడియో.
ఇంకా చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో దట్ ఈ లో లైట్ కండిషన్ లో మీకు ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూడొచ్చు. కెమెరాలో అయితే నేను చాలా హెయిర్స్ చూపించాను, బట్ ఇందులో మనం అటువంటి చేయలేము కాబట్టి. మీకు వాయిస్ కూడా ఏదైతే నా వాయిస్ వస్తుంది, ఇది కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఒకసారి క్వాలిటీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో వెబ్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైటింగ్ కండిషన్ లో వెబ్ కెమెరా క్వాలిటీ అనేది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. బట్ డే లైట్ లో మాత్రం ఇంకొంచెం బెటర్ అయితే వస్తుంది. అండ్ మరి తోపని చెప్పలేను, వీళ్ళు ఎఫ్హెచ్డి క్యామ్ అయితే ఇవ్వచ్చు, బట్ 720p అయితే ఇచ్చారు. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ గా నాకు నచ్చింది ఏంటంటే మాత్రం మీకు ఏదైతే మైక్రోఫోన్ క్వాలిటీ ఉందో ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ రెగ్యులర్ గా కాల్స్ తీసుకుంటారు, వీడియో కాల్స్ ఇట్లాంటివి మీరు మీటింగ్స్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ మీకు ఎక్సలెంట్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది, బిలీవ్ మీ. సో మీరు ఆల్రెడీ వినేసి ఉన్నారు కాబట్టి మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇందులో వచ్చేసి మనకి 16 GB ర్యామ్ తో వస్తుంది, 8 GB అయితే కాదు, 16 GB మనకి DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో వచ్చేసి మనకి 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు, డ్యూయల్ ఛానల్ అయితే ఉంటుంది, 2 8 GB స్టిక్స్ అయితే యూజ్ చేశారు. బట్ ఫర్దర్ గా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చా అంటే మాత్రం ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ఉండదు, కేవలం 16 GB మాత్రమే ఉంటుంది. సో 16 GB అనేది మోర్ దెన్ ఎనఫ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అండ్ స్టూడెంట్స్ అనేది. సో ఆరామ్సి మీరు యూజ్ అయితే చేయొచ్చు, బట్ అప్గ్రేడబిలిటీ ఆప్షన్ చూడడానికి ఉండదు. అండ్ 512 GB NVMe SSD స్టోరేజ్ అయితే యూజ్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో మోర్ దెన్ ఎనఫ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ గా మీరు యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ విండోస్ 11 తో వస్తుంది, ఎంఎస్ ఆఫీస్ 2021 తో వస్తుంది. అండ్ అలెక్సా బిల్టిన్ అయితే ఉంటుంది, సో అదొక మెయిన్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అలెక్సా బిల్టిన్ అంటే మీకు అలెక్సాతో చేసుకునే పనులు అనేది చేయొచ్చు, సింపుల్ గా అలెక్సా ప్లే సాంగ్స్. Here's Hangama Music. సో ఇందాక మనము యూట్యూబ్ లో ప్లే చేసాం, అంత క్వాలిటీ అయితే, బట్ ఇప్పుడు ఇన్నర్ కదా మీకు సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, స్పీకర్స్ అనేది అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. సో అలెక్సా బెనిఫిట్ అయితే అది. సో వద్దు చాలీగా ఇంకో అదేమంట. సో ఓవరాల్ గా అలెక్సా బిల్టిన్ తో వస్తుంది, వైఫై 6 తో వస్తుంది, బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా టాప్ నాచ్ అయితే ఉన్నాయి, సో ఎక్కడ కూడా మేజర్ ఇష్యూ లేదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 43 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ నేను ల్యాప్టాప్ తీసుకోగానే 43 వాట్ అవర్ ఏంది బాస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ రావాలి కదా, కొంచెం 50 వాట్ అవర్ ఇస్తే బాగుండని అయితే అనిపిస్తుంది. బట్ ఇది యూజ్ చేశాక మెయిన్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇందులో యూ సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేశారు కదా, ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో కేవలం మీకు 15 వాట్ TDP వస్తుంది. అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కంపేర్ టు 25 వాట్ 35 వాట్ వాటితోటి, బట్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్లైమ్ చేస్తుంది వచ్చేసి మనకి 10 అవర్స్ 5 మినిట్స్ వీళ్ళు క్లైమ్ చేశారు, 15 మినిట్స్ 10 అవర్స్. బట్ 10 అవర్స్ అయితే రావట్లేదు. నాకు వచ్చిన బ్యాటరీ బ్యాకప్ కనుక చూసినట్టయితే నాకు 95% నుంచి 8% రావడానికి నాకు 7 అవర్స్ 12 మినిట్స్ అయితే తీసుకుంది. అఫ్ కోర్స్ ఆ గింత కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈజీగా 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ది బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు, స్ట్రైట్ అవే బ్యాటరీ బ్యాకప్ మీకు మెయిన్ ప్రయారిటీ, దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక ఛార్జింగ్ టైం వచ్చినట్లయితే మనకి 8% నుంచి 96% వరకు ఛార్జ్ చేయడానికి నాకు తీసుకున్న టైం వచ్చేసి 1 అవర్ 37 మినిట్స్ అయితే పట్టింది. ఇది ఫైనల్ గా నా రివ్యూ అయితే ఈ ల్యాప్టాప్ మీద. ఇక నువ్వు చెప్పన్నా దీని ప్రైస్ అంతా దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు అంటే దీని ప్రైస్ అనేది వేరీ అవుతా ఉంటుంది. కొన్ని ప్లాట్ఫామ్లో 71,000 ఉంది, కొన్ని ప్లాట్ఫామ్స్ లో 69,000 ఉంది. సో దాన్ని బట్టి మీరు మన యూజువల్ గా మనం చూసినట్టయితే 69,000 రూపాయలు అనుకోండి. ఒకవేళ మీరు 69,000 రూపాయలు కొనాలనుకుంటే మాత్రం మీకు విశాల్ కంప్యూటెక్ స్టోర్ అయితే ఉంటుంది, అండ్ విశాల్ పెరిఫెరల్స్ సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, దాని నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. అఫ్ కోర్స్ మీకు బెటర్ ప్రైసింగ్ అయితే వీళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు, మీకు వేరే అదర్ ప్లాట్ఫామ్ లో ఉన్న దానికంటే తక్కువ ప్రైస్ లో మీకు వీళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఆరామ్సే మీరు ఎక్కడున్నా సరే మీరు విశాల్ ప్రిఫరెన్స్ లో మీరు సింపుల్ గా ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి అయితే వాళ్ళు అయితే డెలివర్ చేస్తారు. సో ది బెస్ట్ ల్యాప్టాప్ స్ట్రైట్ అవే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్ గా 69,000 రూపాయలకి ఆరామ్సే మీరు దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మొత్తం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, షేర్.